మోసానికి పునాది నమ్మకం ఒక వ్యక్తిని కానీ సమూహాన్ని కానీ మోసం చేయాలంటే ఏం చేయాలి అబద్ధాన్ని నిజం అనే భ్రమ కల్పించాలి నిజాన్ని అబద్ధం నమ్మించాలి అబద్ధానికి నిజానికి మధ్య ఉన్న తేడాన్ని గుర్తించలేని విధంగా ఏమార్చి తమ పబ్బం గడుపుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారకులు చర్చిలు పాస్టర్లు చాలా కాలంగా అవలంబిస్తున్న వ్యూహం ఇదే హిందూ సనాతన ధర్మాన్ని హిందువులను టార్గెట్ చేస్తున్న క్రైస్తవ చర్చిలు ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చిలు ఒక పక్కా పథకం ప్రకారం తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి హిందూ సమాజాన్ని క్రమక్రమంగా క్రిస్టియానిటీ వైపు మళ్లించేలా ప్రీ ప్లాన్డ్ కుట్రలకు పాల్పడుతున్నాయి ఎక్కడో రెండు వేల ఏళ్ల నాడు ఎడారి దేశాల్లో పుట్టిన మతాన్ని భారతదేశానికి అసలు సంబంధం లేని వ్యవహారాన్ని ఇక్కడి హిందూ సమాజానికి ఆపాదించే కుట్రలు కుతంత్రాలకు క్రిస్టియన్ మిషనరీలు ఒడిగడుతున్నాయి జన్మత యూదుడిగా చెప్పబడే యేసుక్రీస్తు అతని తల్లి మరియలకు వాస్తవానికి సనాతన హిందూ ధర్మంతో ఎలాంటి సంబంధం లేదు ఆ మాటకొస్తే ఎడారి మతంగా గుర్తింపు పొందిన క్రిస్టియానిటీకి భారతదేశం లాంటి పుణ్యభూమి ధర్మభూమిపై ఎలాంటి చారిత్రాత్మక ఉనికి లేదు క్రిస్టియానిటీని ఆచరించే బ్రిటిషర్స్ అంతకుముందు ఏసుక్రీస్తు వారసులుగా చెప్పుకొని దేశ దిమ్మరులుగా తిరిగిన కొంతమంది మత ప్రచారకులు భారతదేశానికి ఈ మతాన్ని అంటకట్టారు ఓ రకంగా చెప్పాలంటే ఎడారి దేశాల నుంచి తీసుకొచ్చి భారతదేశానికి అంటించిన జాడ్యం వైరస్ లాంటిది క్రిస్టియానిటీ అయితే మనది కాని మతాన్ని మనది కాని ఆచారాలను మనవి కాని సంప్రదాయాలను మనవిగా చూపే దుర్మార్గమైన పనులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రోమన్ కేథలిక్ చర్చలు పడిగడుతున్నాయి అందులో భాగంగా హిందూ దేవాలయాలను పోలిన క్రిస్టియన్ చర్చిలను నిర్మిస్తున్నాయి హిందూ దేవతామూర్తులను తలపించేలా ఏసుక్రీస్తు మరియ విగ్రహాలను ప్రతిష్ఠించి హిందూ మతాన్ని ఆచరించే వారిని క్రిస్టియానిటీ వైపు మళ్లించే కుట్రలకు పాల్పడుతున్నాయి అలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుండగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిర్మలగిరి మేరీమాత గుడి అలాంటి క్రైస్తవ కుట్రలకు కేంద్రంగా నిలుస్తున్నాయి నిర్మలగిరి కేంద్రంగా క్రైస్తవ మిషనరీలు ఆడుతున్న నాటకాలను హిందువుల్ని నమ్మించి మోసం చేస్తున్న వైనాన్ని మరింత వివరంగా ఈ కథనంలో చూద్దాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణానికి సమీపంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ఉంది నిర్మలగిరి మేరీమాత గుడి కమ్ చర్చ్ అయితే అక్కడ కొబ్బరికాయలు కొడతారు అగరవత్తులు వెలిగిస్తారు తలనీలాలను సమర్పిస్తారు అరటిపళ్ళను నైవేద్యంగా పెడతారు హుండీలో కానుకలు స్వీకరిస్తారు కంచు గంటలను మోగిస్తారు మేరీ విగ్రహానికి పట్టు చీరలు కడతారు చూడ్డానికి అది కొండ మీద హిందువుల గుడిలాగానే కనిపిస్తుంది ఆలయ గోపురం ప్రాకారం మొత్తం హిందూ దేవాలయాన్ని తలపిస్తుంది కానీ అది గుడి కాదు హిందువులు ఆరాధించే అమ్మవారి ఆలయం అంతకన్నా కాదు అది జీసస్ క్రైస్ట్ మదర్ మేరీ పేరిట నిర్మించిన టెంపుల్ కమ్ చర్చ్ ఏటా లక్షలాది మంది హిందువుల్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసేందుకు రోమన్ కేథలిక్ క్రిస్టియన్ మిషనరీ ఆడుతున్న దారుణమైన నాటకానికి కేరా ఫడ్రస్ నిర్మలగిరి మేరీ టెంపుల్ రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓ చిన్న చర్చగా ప్రారంభమైన ఈ మేరీ టెంపుల్ ఇప్పుడు తొంభై ఎకరాల సామ్రాజ్యంగా ఎదిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు డెల్టా అటు ఏజెన్సీ మెట్ట ప్రాంతాల మధ్య గౌరీపట్నం గ్రామం ఉండడంతో ఈ ప్రాంతంలో నివసించే హిందువులే టార్గెట్గా మేరీ టెంపుల్ పనిచేస్తోంది హిందూ సమాజాన్ని మమ్మిపెట్టి తమ వైపు తిప్పుకునే కుట్రలో భాగంగా ఇక్కడ క్రీస్తు తల్లి మేరీని మేరీ మాతగా పిలవడం మొదలుపెట్టారు ఆమె విగ్రహానికి సైతం అమ్మవారికి అలంకరించినట్లుగా పట్టుచీర కట్టి పూలు పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు అంతేకాదు కొబ్బరికాయలు కొట్టడం అగరవత్తులు వెలిగించడం తలనీరాలు సమర్పించడం వంటి అనేక హిందూ సంప్రదాయాలను మక్కి మక్కి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు హిందువులు నిత్యం వెళ్లే గుళ్ళు గోపురాలకు వెళ్లాల్సిన పని లేదని మేరీమాత గుడిలో కూడా మీరు పూజలు చేసుకోవచ్చని యేసుక్రీస్తును నమ్ముకోవచ్చంటూ ఇక్కడి పాస్టర్లు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు నిరక్షరాస్తులైన గ్రామీణులు రైతులు గిరిజనులు మహిళలు వీరి మాటలు నిజమే అనుకుని నమ్మి మోసపోతున్నారు క్రమక్రమంగా హిందూ ఆలయాలకు దూరమై క్రిస్టియానిటీ బాటపడుతున్నారు వాస్తవానికి నిర్మలగిరి మేరీ టెంపుల్లో రోమన్ కేథలిక్ మిషన్ నిర్మించిన నిర్మాణాలు చూస్తే మతిపోవడం ఖాయం వాటిని చూసిన ఎవరైనా హిందూ ఆలయమే అన్న భ్రమకు లోనవుతారు నిర్మలగిరి కొండ మార్గంలో మొదటగా కనిపించే స్వాగత ద్వారం నుంచి మేరీమాత గాలిగోపురం అంతరాలయం వరకు ప్రతిదీ హిందూ ఆలయాలను పోలిన విధంగానే కట్టేశారు గాలిగోపురాన్ని సైతం హిందూ ఆలయం మాదిరిగానే నిర్మించిన పాస్టర్లు పైన మాత్రం సిలువను పెట్టారు గుడిలో ఏసుక్రీస్తు నిలువెత్తి విగ్రహం పెట్టి దాని ముందు కానుకల కోసం హొండీలను సైతం ఏర్పాటు చేశారు కొబ్బరికాయలు కొట్టడం అగరవత్తులు వెలిగించడం దీపారాధన చేయడం ఇలా హిందూ సంప్రదాయంలో ఆచరించే ప్రతి క్రతువును ఇక్కడ చేసేలా పక్కాగా ప్లాన్ చేశారు సమీప గ్రామాల్లో ఈ మేరీ గుడి గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో అనతి కాలంలోనే ఈ గుడికి పాపులారిటీ పెరిగిపోయింది రోమన్ కేథలిక్ మిషన్ ప్రచారకుల మాటలను నిజమని నమ్ముతున్న స్థానికులు పెద్ద సంఖ్యలో మేరీ టెంపుల్ కు వెళ్తున్నారు అలా మేరీ టెంపుల్ వరకు వచ్చిన వారిని సమీపంలో నిర్మించిన భారీ చర్చిలోకి నిర్వాహకులు రప్పిస్తారు అక్కడ క్రైస్తవ పద్ధతిలో ప్రార్థనల్లో పాల్గొనేలా చేస్తారు హిందూ దేవతలకు క్రిస్టియానిటీలో మేరీ మాతకు తేడా లేదన్నట్లుగా ప్రచారం చేస్తారు చివరికి స్థానిక హిందువుని క్రిస్టియానిటీలో మారడానికి ఒప్పించి వారికి బాప్టిజం అంటకట్టడంతో ఈ ఆపరేషన్ మొత్తం విజయవంతంగా పూర్తవుతోంది ఇలా క్రిస్టియన్ మాయలో పడి బాప్టిజం తీసుకున్న వారు మరో పది మందిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేలా సదరు మేరీమాత గుడి నిర్వాహకులు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు అమాయక హిందువుల్ని తమ క్రైస్తవ మత ప్రచారంలో పావులుగా వాడుకుంటూ హిందూ మతంపై ఓ పథకం ప్రకారం దాడికి పాల్పడుతున్నారు ప్రస్తుతం నిర్మలగిరి మేరీమాత గుడికి ఏటా లక్షలాది మంది వస్తున్నారంటే అక్కడ క్రైస్తవ మిషనరీ ఏ స్థాయిలో కన్వర్షన్కు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు హిందూ ఆలయాల్ని పోలిన క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని నిర్మించి మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఆర్సీఎం చర్చ్ నిర్వాహకులు ఖచ్చితంగా మోసాలకు పాల్పడుతున్నట్లుగానే భావించాలి దీనిపై ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేయకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామంలోని నిర్మలగిరి మేరీ టెంపుల్ మత మార్పులకు కేంద్ర స్థానంగా మారింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళి వంటి హిందూ సంస్థలు ఈ భాగోతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే నిర్మలగిరి కేంద్రంగా జరుగుతోన్న క్రైస్తవ విష ప్రచారం హిందూ ధర్మానికి పెను సవాల్గా మారే అవకాశం ఉంది జై హింద్